అతివే సృష్టికి మూలమని అక్క చెల్లెళ్ళ కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడిచే చిరునవ్వులని చిగురింపజేసిన మంచి పని మక్కువ ఎదుగుదల ముఖ్యమని పేద అక్క చెల్లెళ్ళు తల ఎత్తుకొని ఉందా గైలలో వ్రతకాలి అని కోరిక స్త్రీ జయముకు చిరు కానుక అతివరకిది వేడుక చరితకు అరుదేయిక దాదాపు పాతిక లక్షల మందికి 19000 కోట్ల సాయం జనమెచ్చు జగనన్న ఇచ్చు పెద మహిళకి గొప్ప వరం వైఎస్ఆర్ చేయుదా ఆంధ్రప్రదేశం నారే ప్రతిధ్వంసక మహిళ స్వావలంబన సాధికారత ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. ఈ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా 18750 రూపాయలు చొప్పున 75,004 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టాం. దేశంలోనే దిగ్గజమైన అమూల్ తో ఒప్పందం చేసుకుంది, రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది, హిందుస్థాన్ లీవర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఐటీసీ అనే మరో సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకుంది. ఈ వ్యాపార అవకాశాలను ప్రతి అక్క దగ్గరికి కూడా ప్రతి చెల్లెమ్మ దగ్గరికి కూడా చేర్చడం అనేది జరుగుతుంది. నేను పల్లెమనేర్ మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ ఇక్కడికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పత్రికా విలేకరులకు ముఖ్యంగా మా జగనన్న అక్క చెల్లెమ్మలకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారికత ధ్యేయంగా సంక్షేమ పథకాల్లో ఆయన భాగమైనటువంటి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని 2వ విడతను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల లోపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఆర్థిక సహాయాన్ని మన వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఆర్థిక సహాయాన్ని వారు వారు సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకోకుండా మన జగనన్న స్వయం ఉపాధి లేదా ఈ పెట్టుబడి రూపంలో దీన్ని వినియోగించుకొని చిరు వ్యాపారులలాగా దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని సంకల్పించారు. రాష్ట్రంలోనే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఆర్థికంగా ముందడుగు వేయాలనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. ఇందులో మనకి పలమనేర్ మున్సిపల్ పరిధిలో 1846 మంది మహిళలకు గాను
3,46,000 వారికి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది। మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం పెద్దపీట వేశారు। వాళ్ళు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఆర్థికంగా ముందడుగులో అన్నిటిలోనూ ముందడుగు వేయాలనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేయూత పథకం ద్వారా చేయూతని చేయూతగా నేనున్నాను అనేసి భరోసా కల్పిస్తున్నారు। కాబట్టి మహిళలందరూ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి సంకల్పించారు। లబ్ధి పొందిన మహిళలందరికీ నేను తెలియజేయడం ఏమంటే వాళ్ళు జగనన్న సంకల్పాన్ని అమల్ చేయాలనేసి వాళ్ళు నేను ఒక మహిళగా కోరుకుంటున్నాను। అందరికీ కూడా ఆన్లైన్ నమోదు చేసిన తర్వాత గౌరవ కమిషనర్ గారి అథెంటికేషన్ తో వారి అప్రూవల్ తో ఈ రోజు మనం 1846 మంది మహిళలు ఆ లబ్ధి చేరే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు వారి ఇచ్చిన సలహా సూచనల మేరకు నియమ నిబంధనల ప్రకారంగా ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారిచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే ప్రారంభించబడుతుంది। ఇది రెండో విడత కార్యక్రమం। మొదటి విడతలో మన పట్టణంలో కేవలం మన పలమనేరు మున్సిపల్ ఏరియా పరిధిలో 1698 మందికి 3,18,00,000 ఒక్కొక్కరికి 18,750 రూపాయల చొప్పున వాళ్ళ స్వయం ఉపాధిని మెరుగుపరచుకోవడం కోసం చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి అలాగే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు 75,000 ఇచ్చేటట్లుగా నిర్మించిన ఈ కార్యక్రమంలో ఈరోజు రెండో విడతగా మన పట్టణంలో 1,846 మందికి 3,46,00,000 రూపాయల్ని అందించడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వెల్దొక్కునేలాగా చేయటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా వీళ్ళు కూడా ఆదాయాన్ని సమకూర్చినట్లయితే వాళ్ళ జీవన పరిమితులు పెరుగుపడతాయి, అలాగే వాళ్ళ పిల్లల కోసం భర్త భార్య ఇద్దరూ కలిసి పనిచేసుకున్నట్లయితే స్వయం ఉపాధి సాధించినట్లయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందనే మంచి ఉద్దేశంతో ఈ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు గౌరవ ముఖ్యమంత్రి గారు। దానిలో భాగంగా ఇప్పటివరకు మన పట్టణంలో ఈ 2 సంవత్సరాలలో 6,65,00,000 రూపాయలని మహిళలందరికీ పంచడం జరిగింది। ఇది ప్రధాన ఉద్దేశం। దీంట్లో మన పట్టణంలో ఈసారి ఎస్సీ మహిళలకి 262 మందిని, అలాగే ఎస్టీ మహిళలు 63 మంది, బీసీ మహిళలు 869 మంది, అలాగే మైనారిటీ మహిళలు 643 మంది, క్రిస్టియన్ మైనారిటీ మహిళలు 9 మంది అందరూ కలిసి 1,846 మందికి ఈ కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరుగుతుందండి। ఈరోజు మన కౌన్సిల్ హాల్లో ధన్యవాదాలు। ముఖ్యంగా ఈరోజు ఈ 2 విడత చేయూత ప్రోగ్రాము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మన చేయూత ప్రోగ్రాం ఏ విధంగా ఎన్నికల చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి సిబ్బందికి, సెక్రటేరియట్ సిబ్బందికి అందరికీ నా నమస్కారం। మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కార్యక్రమం కింద 2 విడత దాదాపుగా 3,00,000 రూపాయలు మన మహిళలకు 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు ఉన్న మహిళలకు తన చేయూతగా అందించినందుకు మా మహిళలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు। నాది నేను ఆర్తి, నాకు కూడా ఈ లబ్ధి అందింది। నా ఎసులకులో 40 మంది మెంబర్స్కి ఈ లబ్ధి అందడం జరిగింది। లాస్ట్ మొదటి విడతలో కూడా అందరికీ అందింది, అప్పుడు కూడా లోన్స్ కూడా చేయించడం జరిగింది। ఈ విడతలో కూడా 42 మందికి ఈ లబ్ధి అనేది నా ఎసుల తరఫున అందింది। ఓవరాల్గా మా నెప్పాలో 1,600 మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నప్పుడు 3,00,000 రూపాయలు మంజూరు అయినందుకు మా మహిళల అందరి తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారికి
సంతోషమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం.